వేరేటోళ్ళ తప్పి వేసుకుంటారు. మేము ఇంటి కాడ లేకుండా మా పాలోడు మా పేరు పెట్టుకొని మా నేనే వారసుని మా పాలోడు అమ్ముకున్నాడు. ఎవరు ఎవరు మీద ఎవరు నుంచి వచ్చిన హుజరాబాద్ రాంపూర్ అమ్మాయి వాడు 3 లక్షలు పట్టుకొని వచ్చాను నీకు భూమికి రాకన్నాను. నాకు 3 లక్షలు వచ్చి 30 లక్షల భూమి అని అన్న నేను తిరిగిన ఆపించలేదు. తిరిగి తిరిగి కాలు పడిపోయినాయి నాకు ఇది పోయింది ఏమని ఎత్తలేరు. పోలీస్ స్టేషన్లో కూడా పోలీసు ఏమన్నారు? మొన్న కమిషనర్ దగ్గరకు పోయినా 2 వాటర్ వేలు హుజురాంపూర్ అమ్మాయి చూచారు లంచం తీసుకుంటాను ఇచ్చి పెడతాను. ఎక్కడికి వెళ్ళినా లంచాలు లంచాలు కోర్టుకు పోవంటారు. కోర్టు పోలీసు వాళ్ళు వాళ్ళని పట్టుకొస్తాను ఇచ్చి పెడతాను కోర్టు ఏమైనా కోర్టు అంటారు. కంప్లైంట్ చేయడానికి ఇప్పుడే వచ్చినవా ఆల్రెడీ ఇంతకుముందు వచ్చినవా? ఈ మనకు వచ్చిన 116 సార్లు వచ్చిన. సో చూసారు కదా, హుజురాబాద్ దగ్గర రామపురం అనే ఊరు నుంచి వెళ్ళి కనకయ్య అనే వ్యక్తి 116 సార్ల ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి తన 32 గుంటల భూమిని తన పాలల్లు అక్రమంగా ఆక్రమించుకుని దున్నుకుంటారు. ఇతను ఎన్నిసార్లు విత్తనాలు వేసినా కూడా తను చెడగొడతారు. అటు పోలీస్ స్టేషన్కు అటు హుజురాబాద్ కార్యాలయానికి వెళ్ళినా కూడా తన సమస్యకు పరిష్కారం కాలే. దాంతో అక్కడ సమస్యకు పరిష్కారం అయితేలేని ఉద్దేశంతో కరీంనగర్లోని ప్రజావాణి కార్యక్రమానికి ఇప్పటి వరకు దాదాపుగా 116 సార్లు వచ్చినా కూడా నా సమస్య ఇప్పటికి కూడా పరిష్కారం కాలే. దీంతో ఇక్కడ నా చావే శరణ్యం అని ఇక్కడ పడుకున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. దయచేసి అధికారులు తక్షణమే స్పందించి తన సమస్యకు పరిష్కారం కావాలని అతను కోరుతున్నాడు. లేకపోతే తన చావే పరిష్కారం అంటున్నాడు. కెమెరామెన్ సుమంతో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.